లైఫ్లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఒకవేళ పైన కానీ కింద కానీ రెండు మూడు పళ్ళు, పైన రెండు పళ్ళు, కింద నాలుగు పళ్ళు బాగా గట్టిగా ఉన్నాయండి, మిగతా పళ్ళు అన్నీ ఊడిపోయినాయి, సో అప్పుడు నేను ఫిక్స్డ్ దంతాలు కట్టించుకోవాలనుకుంటాను, అప్పుడు మరి పరిస్థితి ఏంటంటారు, ఏం చేస్తారంటారు? అంటే అవి పొడుగు నార్మల్ పళ్ళు లాగే పొడుగు ఉండి, నార్మల్ లెంగ్త్ ఉండి, ఎక్సెస్ లెంగ్త్ లేకుండా, అదేవిధంగా కింద రూట్ సపోర్ట్ 70% ఉంటే వాటిని టచ్ చేయం, అలాగే ఉంచేస్తాం. తర్వాత మిగిలిన పళ్ళు లేని భాగం వైపు మాత్రం ఇంప్లాంట్ చేసి వాటి మీద సిరమిక్ క్యాప్స్ వేస్తాం. ఇందాక ఒకరు అడిగారు, ఒంగోలు నుంచి హనుమంతరావు గారు, అని మా పళ్ళన్నీ కదులుతూ ఉన్నాయండి, ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటని. అదే పళ్ళు కింద మనకు సపోర్ట్ లేనప్పుడు అవన్నీ తీసేస్తాం. ఇంతకుముందు రోజుల్లో పళ్ళు కదిలే కేసెస్ ఇంప్లాంట్స్ కోసం వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం మందికి మీకు ఎముక లేదండి, ఎక్స్రే తీసుకున్న తర్వాత మీకు ఆ సైనస్ దగ్గర బోన్ తక్కువ ఉంది, అదేవిధంగా కింద దవడలో ఎముక తక్కువ ఉంది, మీకు ఇంప్లాంట్స్ వేసే అవకాశం లేదండి అని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీలో వచ్చిన మార్పులు, తర్వాత అదేవిధంగా ఇంప్లాంట్స్లో రకరకాల ఇంప్లాంట్స్ వచ్చాయి, ఎముక తక్కువగా ఉండే వాళ్ళకు కూడా వేసే ఇంప్లాంట్స్ వచ్చాయి. సో వీటి వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్స్ అనేవి వేయగలుగుతున్నాం, అది విత్ అష్యూరెన్స్. ఒకవేళ మీరు ఇప్పుడు ఓకే అంటారు, శాశ్వత దంతాలు బిగించుతాను అంటున్నారు, సో ఆ తర్వాత ఇప్పుడు ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో గట్టిగా 70% ఓకే అన్న పళ్ళని అలాగ ఉంచుతాం అంటున్నారు, తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఇవి కానీ కూడిపోతే అప్పుడు మరి పరిస్థితి ఏంటంటారు? అంటే ఎప్పుడు మేము రెండు మూడు సంవత్సరాల గురించి ఆలోచించమండి. ఇన్ కేస్ ఆ పళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మినిమం 20 ఇయర్స్ ఉంటే పని అయితే దాన్ని ఉంచుతాం. రెండేళ్ళు 3 ఏళ్ళు ఉండేది మా దృష్టిలో పళ్ళే కాదు, సో అప్పుడు తీసేస్తారు. సో అదే మేము పేషెంట్కి చెప్తుంటాం, మీరు చూసే ఆలోచన వేరండి, మేము చూసేది వేరు, అప్రోచ్ వేరు. మేమేం ఆలోచిస్తామంటే ఇన్ కేస్ రీప్లేస్ చేసే ముందు మళ్ళీ ఈ కేసును మేము ఒక 20 ఏళ్ళు టచ్ చేయకూడదు. సో 20-25 ఇయర్స్ ఉండే టీత్నే రిటైన్ చేస్తాం, లేకపోతే తీసేస్తాం. సో కొంత 30-40% సపోర్ట్ ఉన్న వాటిని తీసేయమని చెప్పే రీజన్ అదే. అంటే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దాన్ని కలిపెట్టకూడదు, చేసుకునేది పర్మనెంట్గా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు దాన్ని పర్మనెంట్గా ఎంజాయ్ చేయాలి, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళకి సర్వీస్ ఇచ్చేటట్టు ఉండాలి. సో ఒకసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత శాశ్వత దంతాలు వేయించుకుంటే కానీ ఇంకా పళ్ళు శాశ్వతంగా ఎలా ఉంటాయి అలా ఉండిపోవాలంటారు లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే అండి. అలాగే మరి చాలామంది చూస్తూ ఉంటాం, మనం యాక్సిడెంట్స్లో చూసుకుంటే కనుక పళ్ళు సగం విరిగిపోయి ఉంటాయి అనమాట, సగం విరిగిపోవటం, మిగతా పళ్ళు బయటకు వచ్చేసేయటం, ఇట్లాంటి చాలా రకాల సమస్యలు ఉంటాయి. మరి వాళ్ళకి ఏంటంటారు, సగం పన్ను విరిగిపోయినటువంటి వాళ్ళకి ఏం చేస్తారు మరి? అంటే అవి రూట్ కెనాల్ ఇన్వాల్వ్ కాకపోతే ఆ పన్ను పైన మాత్రం విరిగిపోతే దానికి ఓన్లీ క్యాప్ అనేది ఇస్తాం. అదే లోపల వరకు విరిగిపోతే పన్ను కొంత గ్రిప్ గట్టిగా ఉండి పన్ను కొంత దాని సపోర్ట్ తీసుకుని పడితే రూట్ కెనాల్ చేసి వాటికి క్యాప్ ఇస్తాం, సాధ్యమైనంత వరకు పన్ను తీసేది అవాయిడ్ చేస్తాం. సో అదేవిధంగా కొద్దిమందికి పళ్ళు ఎత్తుంటాయి, ఎత్తున్న వాళ్ళకి పళ్ళు ఎత్తుంటే ఇంతకు ముందు రోజుల్లో చిన్న వయసులో అయితే మేము క్లిప్ వేసి సరి చేస్తాం, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటాం. అదేవిధంగా అది ఎప్పుడు బెస్ట్ ఆప్షన్, 12 ఏళ్ళు నుంచి 15 ఏళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళు లోపల చేస్తాం. కొద్దిమంది పెళ్లి మాకు ఇంకొక 2 నెలల్లో ఉందండి, ఇప్పుడు వచ్చి క్లిప్ అయ్యింది అంటుంటారు, అలాంటి వాళ్ళకి మేము కరెక్ట్ చేయలేం. అలాంటి వాళ్ళకి ఆ పళ్ళు గ్రైండ్ చేసి వాటి మీద క్యాప్స్ ఇస్తూ చేస్తాం, దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటాం. ఆ స్మైల్ డిజైనింగ్ సాధారణంగా కొంత ఖర్చు అవుతుంది, మంచి క్వాలిటీ క్యాప్ వేసుకుంటే ఒక 6,000-10,000 ఉంటుంది. అంటే అలా కనిపించే ఎన్ని పళ్ళు కనిపిస్తే అన్ని పళ్ళుకి వేస్తాం, అది పళ్ళు పచ్చగా ఉన్నా ఎత్తున్నా అదేవిధంగా సందులు ఉన్నా ఇవన్నీ కరెక్ట్ చేసేదానికి. అదే తక్కువ కాస్ట్లో 2,000లో క్యాప్ దొరుకుతుంది, కానీ అవి గుర్తుపట్టేస్తారు. అంటే ఒక డిస్టెన్స్ నుంచి ఎవరైనా గుర్తు లైఫ్ ఉంటుంది కానీ గుర్తుపట్టేస్తారు ఈజీగా. అంటే మీకు చేసుకున్న తర్వాత 1 సెంటీమీటర్ దగ్గర నుంచి కూడా పెట్టి ఫోటో తీసినా తెలియకూడదు. అదేవిధంగా వెయిట్ ఉండకూడదు, లైట్ వెయిట్ ఉండే జర్కోనియా క్యాప్స్ అని ఉన్నాయి. తర్వాత ప్రతి పన్ను సింగిల్ క్యాప్స్ ఇస్తాం, అంటే జాయింట్ ఉండదు. అంటే మామూలు పళ్ళను ఫ్లాష్ చేసుకున్నట్టే ఫ్లాష్ చేసుకోవచ్చు, ఎంత దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ ఫోటో తీసినా కానీ ఎవరు గుర్తుపట్టలేరు. తర్వాత వాళ్ళకి లైఫ్ టైం ఉంటాయి అవి. సో ఇప్పుడు కాస్ట్ అనేది ఒక పారామీటర్ అండి, నో డౌట్ ఇంపార్టెంటే, బట్ కాస్ట్తో పాటు మీకు ఎప్పుడైనా పనులకు ఎస్పెషలీ చేసుకుని మనం గట్టి ఆహారం నవిలి తింటాం కాబట్టి మీకు చేసుకుంటే లైఫ్ టైం ఉండే వాటికి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మరి షార్ట్ టర్మ్ చేసుకుని మళ్ళీ అది 3 ఏళ్ళకి పాడైపోయి మళ్ళీ దాన్ని తీసేసుకుని మళ్ళీ చేసుకుని అన్ని డబుల్ వర్క్ అవుతుంది, పైగా ఇలా తీసి ప్రెషర్లు వాడడం వల్ల పక్క పళ్ళు పాడవుతాయి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు. హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అది నేను వెహికల్ మీద నుంచి కింద పడిపోయాను, ఒక 3-3 సంవత్సరాలు అవుతుంది. నమస్తే సార్. అది పళ్ళు ఊడిపోయినాయి, ఊడిపోతే టెంపరీ క్యాప్స్ పెట్టారు, ఇదంతా 3-5 లేవు ఫ్రంట్. ఇప్పుడు దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్? అది మళ్ళీ పర్మనెంట్ క్యాప్ పెట్టుకోవాలంటే ఎట్లా, ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి చెప్తారండి. అంటే పర్మనెంట్ క్యాప్స్ అంటే మీకు పక్క పళ్ళు అరగ తీసి చేశారమ్మా? అవునండి, పర్మనెంట్ అరగ తీసి చేసి టెంపరీగా పెట్టారు. అంటే సిరమిక్ క్యాప్స్ అని ప్రిఫర్ చేయండి అమ్మా. సిరమిక్ లో కూడా ఇప్పుడు జర్కోనియా అని క్యాప్స్ వచ్చాయి. అంటే అది ఒక్కొక్క క్యాప్ 10,000 ఉంటుందమ్మా, మంచి క్వాలిటీ జర్మన్ మేక్ మంచి సిరమిక్ చేస్తే
అది జీవితకాలం ఉంటుంది ఎంత దగ్గర నుంచి చూసినా గుర్తుపట్టలేరు సో అంటే జనరల్లీ ఓన్లీ థింగ్ ఒకసారి చేసుకున్న తర్వాత మనం చేయవలసింది దాని చుట్టూ గాడ పట్టకుండా చూసుకోవడం చిన్న ఆహారం విరుక్కోకుండా పుక్కిలించి వేయడం భోజనం తర్వాత అదే విధంగా రాత్రిపూట బ్రష్ చేయడం ఫ్లాసింగ్ చేసుకోవడం చేస్తే క్యాప్స్ కూడా మీ ఒరిజినల్ పళ్ళలాగా ఎప్పటికీ ఉండిపోతాయి సో దాంతో కొద్దిమంది సాధారణంగా లేడీస్ జడ వేసుకునేటప్పుడు మధ్యలో పిన్ పెట్టి కొరుక్కొని జడ వేసుకుని ఉంటారు అలాంటివి చేయకూడదు అదేవిధంగా కొద్దిమంది మేల్స్ అయితే బాడీ ఓపెన్ చేసేది ఇలాంటివి చేస్తారు ఇలాంటివి చేయకూడదు అంటే మనం పళ్ళని వాడవలసిన దానికంటే దాన్ని అటు ఇటు దాన్ని వాడకుండా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం కేసెస్ లైఫ్ టైం ఉంటాయండి అంటే మామూలుగా ఎలాంటి సమస్య లేనటువంటి వాళ్ళు కూడా మీరు చెప్తున్నటువంటి పనులు చేయకూడదు అంటారు ఎగ్జాక్ట్లీ అండి చేస్తే కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటారు ఎస్ ఎందుకంటే మనం మీరు చెప్పినట్టు చాలా మంది చూస్తాం జెంట్స్ ఎక్కువ బాటిల్ మూత ఓపెన్ చేయడానికి కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఎస్ సో అట్లాంటివి అసలు చేయడానికి చేయకూడదు అదేవిధంగా ఈ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా చేయకూడదు తర్వాత ఈ అడిగారు క్యాప్స్ అనేవి ఎప్పుడు మంచి క్యాప్స్ చేసుకుంటే టెంపరీ అనేది మీ ఏజ్కి సూట్ కాదమ్మా మీరు వయసు మీ వాయిస్ను బట్టి మీరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనిపిస్తున్నారు లక్ష్మి గారు ఆ చేసుకునేవి ఎవరైనా పర్మనెంట్గా ప్లాన్ చేసుకోండి టైమింగ్ కొంతకాలం ఉండే మళ్ళీ రంగుమై ఎవరైనా గుర్తుపట్టేసిన తర్వాత మీరు చేసుకున్న పర్మనెంట్గా అవి ఆర్టిఫిషియల్ అని అందరికి తెలిసిపోతుంది సో ఒకటి తర్వాత రెండోది అవి విరిగిపోతూ కొన్ని కొన్ని టెంపరీ క్రమ్స్ విరిగిపోతూ లోపల ఉండే పళ్ళను కూడా డ్యామేజ్ చేస్తాయి ఏదైనా గట్టివి కొరికినప్పుడు సో ఆ పరిస్థితి వరకు తెచ్చుకోకుండా వీలైన త్వరగా మంచి క్వాలిటీ సిరమిక్ పళ్ళు పెట్టుకోండి అమ్మా ఓకే మరి కాలర్ ఉన్నారండి రామచంద్రరావు గారు హలో హలో అండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే డాక్టర్ గారు అండి నమస్తే అండి సార్ ఇది యాక్చువల్గా నాకు 38 ఇయర్స్ అండి నాకు ఈ పళ్ళ దగ్గర కింద దంతానికి అదే పళ్ళకి కింద చిగురికి మధ్యన గ్యాప్ వస్తుంది సార్ అది అంటే ఇబ్బంది లేదు గ్యాప్ వస్తుంది దాని వల్ల అది దానికి ఏదన్నా క్యూర్ చేసుకోవడానికి విధానం ఏదన్నా చెప్తారేమో మీరు చాలా షార్ప్గా ఉన్నారండి అంటే మీలాగా అందరూ ఆలోచిస్తే చిగుర్ల వ్యాధులు అనేవి తగ్గిపోతాయి అంటే చిగుర్ల కింద సందులు వస్తున్నాయంటే నోటి దుర్వాసన ఏమైనా ఉంటుందా సార్ తిన్న ఆహారం ఏమైనా విరుక్కుంటుందా చిగుర్ల కింద అది అప్పుడప్పుడు సార్ చాలా ఇప్పుడు అంటే మామూలు ఫుడ్ ఏమి ఇరుక్కోదు పీచు పదార్థాలు అలాంటివి ఉంటాయి కదా సార్ పీచు పదార్థాలు తింటే కూడా ఇరుక్కుంటుంది సార్ అంటే ఇప్పుడే మీకు చిగుర్ల వ్యాధి ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ అయిందండి అందుకే చిగుర్లు కింద ఉండే ఎముక పాడే కొద్దిగా కిందకు వెళుతున్నాయి మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఉంటారా మీరు బయట ఉంటారా రామచంద్రరావు గారు ఓకే సో ఇన్ కేసు హైదరాబాద్ లో ఉన్నట్లయితే అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ కన్సల్ట్ చేయవచ్చు చిగుర్ల ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్ లో ఉండేటప్పుడు దానికి డీప్ క్లీనింగ్ అంటే చిగుర్లు వాచి రక్తం వస్తూ ఉంటుంది అంటే కొన్ని కేసెస్కి ట్రీట్మెంట్ అవసరం ఉండదు ఓన్లీ స్కేలింగ్ మాత్రమే చేస్తాం కొన్ని కేసెస్కి కింద సందులు ఉన్నాయి చిగుర్లు వాచి ఉన్నాయంటే వాటికి డీప్ క్లీనింగ్ అని చేస్తాం సో ఇంకా ఎక్స్టెన్సివ్ అయితే ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నోటి దుర్వాసన చిగుర్ల వ్యాధులు అనేవి ఒక గంట సమయంలోనే అరికట్టుకోవచ్చు వాళ్ళు షుగర్ పేషెంట్స్ అయినా హార్ట్ పేషెంట్స్ అయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మెడికల్లీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైనా చిగుర్లు ఎంతలా వాచున్నా కానీ రక్తం రాకుండానే నొప్పి లేకుండానే ఆ చిగుర్లు ఎరుపుదనం అంతా నార్మల్కి వస్తుంది 100% నోటి దుర్వాసన పోతుంది రక్తం రావడం చిగుర్ల నుంచి చిగుర్లు వాయడం అనేది పూర్తిగా అవైడ్ అవుతుంది కుమార్ గారు నమస్తే సార్ నా పేరు కుమార్ అండి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను నమస్తే అండి కుమార్ గారు సార్ నా వయసు 30 సంవత్సరాలు అండి యాక్చువల్గా చిన్నప్పుడే నాకు పళ్ళు పుచ్చిపోవడం అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందండి కాకపోతే సరైన కేర్ అనేది అయితే ఏమి తీసుకోలేదు తర్వాత చిన్నప్పుడే ఒక దవడ పన్ను అనేది తీసేయడం జరిగింది ఆల్రెడీ ఏంటంటే పళ్ళు దవడ పళ్ళు అన్ని కూడా పుచ్చిపోయి ఉన్నాయి దాంతో సిమెంట్ ఫిల్ చేయించడం ఇలాంటి టెంపరీ అయితే చేయించాను సో ఇప్పుడు నేనేంటంటే పర్మనెంట్ గా ఫిక్స్ చేసుకోవడానికి పళ్ళు అన్ని కూడా పర్మనెంట్ ఫిక్స్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను సో దానికి అయ్యే ఖర్చు ఇది చెప్పగలిగితే నేను అవన్నీ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నానండి అంటే మిమ్మల్ని నేను చూడకుండా కింద రూట్ సర్ఫేస్ గట్టిగా ఉండి కింద పంటి చివర ఇన్ఫెక్షన్ లేకపోతే పళ్ళు తీసేసుకోవాల్సిన అవసరం లేదండి వాటిపైన ఓన్లీ క్యాప్స్ అని వేస్తారు అదే పన్ను చెప్పండి కుమార్ గారు చెప్పండి అది యాక్చువల్గా పక్కనున్న పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ వేయడానికి అని చెప్పారు డాక్టర్ గారు సలహా ఇచ్చారు ఆల్రెడీ కానీ ఏంటంటే అంత వరకు కూడా ఇవి కొంచెం లూజ్ గా నా చెట్టు అంతా కూడా లూజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా కొంచెం చెట్టు అంతా ఊగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సార్ నాకు అది ప్రాబ్లమ్ అంటే కంప్లీట్ గా ఒకసారి ఎంత అవుతుంది ఏంటనేది నా వయసు 30 సంవత్సరాలు సార్ 30 ఇయర్స్
అయితే మొత్తం పళ్ళు కదులుతున్నాయంటారు మీరు? అది నా ఫీలింగ్ మరి ఎదర్ పళ్ళు అయితే నాకు అట్లా అనిపిస్తుంది సార్. అయితే మొత్తం పళ్ళు కదులుతుంటే అంటే జనరల్లీ ఆ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎంతో కొంత కింద కదులుతుంటేనే ఫీలింగ్ ఉంటుందండి. అయితే ఒక ఎక్స్రే తీసుకుంటే, ఓపీజీ అని ఎక్స్రే తీసుకుంటే లోపల ఎంత ఎముక సపోర్ట్ ఉంది ఎంత పోయింది తెలిసిపోతుంది. ఇన్ కేసు కింద సపోర్ట్ 70% కంటే దాటి పోయిందంటే వాటిని తీసేసుకొని ఇంప్లాంట్స్ వేసుకోవడం మంచి ఆప్షన్ అండి. అయితే మొత్తం పళ్ళు కదులుతున్న కేసెస్ కానీ లేదా మొత్తం పళ్ళే లేని కేసెస్ కానీ రెండింటికి ఒకే అప్రోచ్ ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా మీ కేసులో గట్టి పళ్ళు ఉంటే వాటిని మేము టచ్ చేయం, ఉంచేస్తాం. పళ్ళు లేని చోట మాత్రమే ఇంప్లాంట్స్ వేసి వాటి మీద పళ్ళు ఇస్తాం. సో సాధారణంగా కొన్ని కేసెస్కి కొన్ని పళ్ళు గట్టిగా ఉంటే ఒక 6-7 పళ్ళు కింద గట్టిగా ఉంటే అవి ఉంచేస్తాం. ఇంకొక 5 కానీ 6 కానీ ఇంప్లాంట్స్ ఇస్తాం, వాటి మీద పళ్ళు ఇస్తాం. అదేవిధంగా పైన కూడా కొన్ని పళ్ళు గట్టిగా ఉంటే వాటిని ఉంచేసి వాటి ఒక 5-6 లేని చోట ఇంప్లాంట్స్ ఇస్తాం. కొన్ని కేసెస్ పూర్తిగా పోయినప్పుడు 8-10 ఇంప్లాంట్స్ పై దవడలో, కింద దవడలో 8-10 ఇంప్లాంట్స్ ఇస్తామండి. అంటే ఇంత చిన్న ఏజ్లోనే కేవలం 30 ఇయర్స్కే పళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఈవెన్ పెళ్లికి ముందు మేము ఫుల్ మౌత్ అంటే మొత్తం పళ్ళు తీసేసి పళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 23-24 సంవత్సరాల వయసుకే. కారణం ఒకటే కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఒకసారి పాచి పట్టి కింద చందులు వచ్చిన తర్వాత పళ్ళు చుట్టూ గారు ఏర్పడిన తర్వాత చాలామంది భయపడో లేకపోతే నొప్పి ఉంటుందనో లేదా కొద్దిమంది మనీ కాస్ట్ ప్రాబ్లం అనో నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తారు. అయితే ఈ ప్రాబ్లం ఎంత నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే అంత ప్రాబ్లం పెద్దదవుతుంది. అన్ఫార్చునేట్లీ బాగా మనీ ఉండే వాళ్ళకి రావట్లేదు ఈ ప్రాబ్లమ్స్. ఎక్కువ శాతం మందిని గమనించినప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే వస్తున్నాయి. కారణం ఏంటంటే సరైన శుభ్రత అనేది పాటించకపోవడం, రెండోది ఆ పాచి పట్టినా గార పట్టినా దాన్ని అలాగే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం, రెండు మూడోది లాస్ట్ మినిట్ వరకు దాన్ని నెట్టి దాన్ని తప్పని కాదు స్థితిలో వస్తున్నారు. అదే అలా కాకుండా బిగినింగ్ స్టేజ్లోనే చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం చిన్న స్టేజ్లో పోతుంది. సో మొత్తం సెట్ కదులుతున్న కేసెస్లో ఏం చేస్తామంటే పైన 8 ఇంప్లాంట్స్ వేస్తాం, కింద 8 ఇంప్లాంట్స్ వేస్తాం. మొత్తం పైన 14 పళ్ళు ఇస్తాం, కింద 14 పళ్ళు ఇస్తాం. ఒక 3-4 నెలలు గట్టి ఆహారం తీసుకోకూడదు వాళ్ళు, మెత్తటి ఆహారం తీసుకోవాలి. ఇక 4 నెలల తర్వాత మామూలు 18 ఏళ్ల వయసు వాళ్ళు ఎంత ఎంత గట్టివి తింటారో అన్ని తినవచ్చు. సో అయితే ఖర్చు సాధారణంగా ఈ కేసెస్ ఇంప్లాంట్స్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. కొన్ని కేసెస్కి ఒక 2.5 లాక్స్, 2.7 లాక్స్ అలా ఉంటుంది. కొన్ని కేసెస్కి ఒక 3.5-3.6 ఉంటుంది. కొన్ని కేసెస్కి 4.5 లాక్స్ వరకు ఉంటుంది. అంటే మొత్తం పళ్ళు కడుతున్నాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ కాబట్టి ఈ ప్రాసెస్ ఉంటుంది. అయితే నెంబర్ తగ్గే కొద్దీ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఎన్వి లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ వన్. నమస్తే.